వెల్కమ్ టు టెక్ అండ్ కుకీ. ఈరోజు మనము పాల మీద ఉన్న మీగడతో ఎక్కువ వెన్న శాతాన్ని ఏ విధంగా తయారు చేయొచ్చో చూద్దాము. మనము పాలు కాచిన తర్వాత ఈ విధంగా మీగడ ఫామ్ అవుతుంది కదా, ఈ మిల్క్ క్రీమ్ని ఒక గిన్నెలోకి కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. రోజు కలెక్ట్ చేసుకున్నాక 5 డేస్కి ఒకసారి ఈ కలెక్ట్ చేసిన మీగడలోకి 1 టేబుల్ స్పూన్ అంత కర్డ్ అంటే పెరుగుని యాడ్ చేసుకుంటూ ఉండాలి 5 రోజులకు ఒకసారి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఎక్కువ వెన్న అనేది వస్తుంది. ఇలా కలెక్ట్ చేసిన మీగడని డీ ఫ్రిడ్జ్లో ఉంచాలి. తప్పకుండా డీ ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల మనకు మీగడ అనేది 2 మంత్స్ 3 మంత్స్ ఉన్నా పాడవదు, అంతేకాకుండా మనకు వెన్న కూడా ఎక్కువ వస్తుంది. ఒకవేళ 5 డేస్కి అలా మర్చిపోతున్నట్లయితే అంతా ఒకేసారి కలెక్ట్ చేసిన తర్వాత ఇలా స్పూన్తో ఒక మధ్యలోకి ఇలా అనేసి మీ పెరుగును యాడ్ చేసి మళ్ళీ డీ ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు. ఇప్పుడు నేను ఇలా ఒక గిన్నెకి కలెక్ట్ చేశాను. దీన్ని మిక్సింగ్ జార్లోకి తీసుకొని మిక్సీ పడుతున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కూల్ వాటర్నే యాడ్ చేసుకొని మనం మిక్సీకి పట్టుకోవాలి. అప్పుడు మనకు వెన్న అనేది బాగా వస్తుంది. ఇప్పుడు మిక్సీకి పట్టిన తర్వాత అంతా కూడా ఒక కడాయిలోకి తీసుకుంటున్నాను. ఇది చాలా చాలా ఈజీనే, మనకు కొంచెం మీగడతోనే ఎక్కువ వెన్న వస్తుంది. చూడండి, ఈ విధంగా అంతా నేను ఒక గిన్నె మీగడకి ఇంత వెన్న వచ్చింది నాకు. దీంట్లోకి నీళ్ళని యాడ్ చేసుకొని మనము 2 టైమ్స్ మనం కూల్ వాటర్తోనే ఫ్రిడ్జ్ వాటర్తోనే దీన్ని బాగా కడుక్కుందాము. ఇలా కడగటం వల్ల మనకు వెన్న అనేది మనకు పాడవకుండా ఉంటుంది. మీరు కావాలంటే వెన్నని ఇలానే డీ ఫ్రిడ్జ్లో ఉంచుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. డీ ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల మనకు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు, పాడవ్వదు. ఇప్పుడు నేను దీన్ని వేడి చేసి దీన్ని నెయ్యిగా మారుస్తాను, చూపిస్తాను. చూడండి, ఇలా బాగా కడగటం వల్ల మనకు వేస్టేజ్ కూడా తక్కువ వస్తుంది. వెన్న చూడండి ఎంత బాగుందో. ఇలా మనం ఇంట్లోనే చేసుకోవడం వల్ల మనకు నెయ్యి అనేది చాలా బాగుంటుంది. బయట నేను ప్యాకెట్స్లో తెచ్చి చూశాను, మనం ఇంట్లో చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. మనము విజయ గోల్డ్ మిల్క్తో కూడా దాంట్లో కూడా బాగా వెన్న వస్తుంది, దాన్ని అయినా ఉపయోగించుకోవచ్చు. ఇలా కలెక్ట్ చేసిన తర్వాత, వాష్ చేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కరిగించుకోవాలి. వెన్న అంతా కూడా బాగా కరగాలి. కొందరైతే మధ్య మధ్యలో కలుపుతూ ఉంటారు, నేనైతే అసలు కలపను కూడా కలపను. ఈ విధంగా అంతా మెల్ట్ అయిన తర్వాత దీన్ని తక్కువ మంటలోకి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడు మనకు పొంగకుండా ఉంటుంది, మనకు నెయ్యి కూడా బాగా వస్తుంది. ఈ విధంగా కాగిన తర్వాత మనం టెస్ట్ చేసుకోవడానికి ఒక స్పూన్తో మనము ఆ పైన ఉన్నదాన్ని ఈ విధంగా అంటే మనకు తెలిసిపోతుంది. చూడండి, నెయ్యి కాగింది. ఈ స్టేజ్లో మనము కొద్దిగా మెంతులు లేదా కరివేపాకుని యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. తర్వాత స్ట్రెయినర్ హెల్ప్తో మనము స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా తక్కువ మనము మీగడతోనే ఎక్కువ వెన్నను నెయ్యిని తయారు చేసుకోవచ్చు ఈజీగానే. చాలా మనకు కూడా సాటిస్ఫైగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.